ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఈరోజు వాస్తుశాస్త్రంలో మనం ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు పిల్లర్స్ ఎక్కడ వెయ్యాలి, ఆ యొక్క కాలమ్స్ కానీ పిల్లర్స్ కానీ, అంటే వీటినే పిల్లర్స్ అని కూడా అన్నాం, ఇవి ఎక్కడ వెయ్యాలి అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళాలి. సహజ సిద్ధంగా ఒక ప్లానింగ్ అనేటువంటిది చేసుకున్నప్పుడు ఎంత సెట్ బ్యాక్స్ వదలాలి ముఖ్యంగా అనేటువంటిది తెలుసుకోవాలి. అంటే సెట్ బ్యాక్ అనేటువంటిది ఏ రాజవీధి అయితే ఆ రాజవీధికి తగ్గట్టుగా మనం సెట్ బ్యాక్ పెట్టుకుంటాం. ఇప్పుడు దక్షిణము పడమరా ఉంది, సెట్ బ్యాక్ తూర్పు కంటే తక్కువ పెట్టుకోవాల్సిన పనేం లేదు, ఎందుకంటే రాజవీధి అయింది కాబట్టి దక్షిణము మనం పడమర కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తూర్పు కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఆ యొక్క ఉత్తరం కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎందుకంటే రాజవీధే ప్రథమమైనటువంటి నియమం, ప్రప్రథమమైనటువంటి నియమం. ఇక్కడ రాజవీధికి ఎదురుగా ఇంటి నిర్మాణము ఎగ్జాక్ట్గా పర్పెండికులర్గా చేసినప్పుడు అక్కడ సెట్ బ్యాక్ అనేటువంటిది మిగతా జోన్స్లో ఉండేటువంటి సెట్ బ్యాక్ కంటే ఎక్కువ ఉండొచ్చు, ఎలాంటి ఆక్షేపణ లేదు వాస్తుశాస్త్రరీత్యా. ఇది అపరాజిత పృచ్ఛ చూసిన, విశ్వకర్మ ప్రకాశిక చూసిన, మయవాస్తు చూసిన, దేనిలో అయినా ఇదే సిద్ధాంతం. రాజవీధికి ఎదురుగా ఇల్లు కట్టినప్పుడు ఎగ్జాక్ట్గా పర్పెండికులర్గా కట్టినప్పుడు సెట్ బ్యాక్ అనేటువంటిది రాజవీధి వైపే ఎక్కువ ఉండాలి, లేకపోతే నాలుగు మూలలా ఎక్కువ ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, చాలామందికి అపోహ ఉంటుంది ఇది ఎక్కడ ఎంత పెట్టుకోవాలి సెట్ బ్యాక్, అన్నిటికంటే తూర్పు ఎక్కువ పెట్టుకోవాలి, అన్నిటికంటే ఈశాన్యం పెంచుకోవాలి, అన్నిటిపై ఉత్తరం ఎక్కువ పెట్టుకోవాలి, పడమరము దక్షిణ, పడమర దక్షిణం తగ్గించుకోవాలి అనేటువంటిది చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది తప్పు, ఇది అపోహ మాత్రమే. ఇక్కడ మొట్టమొదటిగా రాజవీధికి రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్, మొట్టమొదటిగా వాస్తు పురుష మండలాన్ని ఆ యొక్క స్థలంలో పెట్టుకుంటాం. ఏకశితి పద్ధతి ద్వారా 9x9 అంటే 81 భాగాలుగా విభజిస్తాం ఆ యొక్క స్థలాన్ని. ఆ యొక్క స్థలంలో చుట్టూ ఉన్నటువంటి 32 స్థానాలు పిశాచ స్థలం, పొరపాటున కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదు. తర్వాత ఉండేటువంటి 24 స్థానాలు మనుష్య స్థానం. కన్స్ట్రక్షన్ అనేటువంటిది అది ఔటర్ ఎడ్జ్, అంటే మనం స్టార్ట్ చేసేటువంటిది మనుష్య స్థానం నుండి మాత్రమే స్టార్ట్ చేయాలి గృహపిండం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. గృహపిండం అవుట్ సైడ్ బై అవుట్ సైడ్ అనేటువంటిది మనుష్య స్థానంలోనే ఉండేటట్లుగా మనం ప్లాన్ అనేటువంటిది చేయించుకోవాలి. అదేవిధంగా తర్వాత దైవతాస్థానం, ఇక్కడ పొరపాటున కూడా టాయిలెట్స్ రాకూడదు. దైవతాస్థానం, తర్వాత వచ్చేటువంటి 8 స్థానాలు బ్రహ్మస్థానం, మధ్యలో ఉండేటువంటి ఒకే ఒక డివిజను గర్భం. గర్భంలో పొరపాటున కూడా పిల్లర్ కానీ, స్టవ్ కానీ, లిఫ్ట్ కానీ, మంట కానీ, ఆ యొక్క సెప్టిక్ పిట్ కానీ, టాయిలెట్స్ కానీ ఎలాంటివి కూడా రాకూడదు. గర్భం అనేటువంటిది చాలా జాగ్రత్తగా మనం ప్లానింగ్లో చూసుకొని అలాంటివి ఏవి రాకుండా ప్లానింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు గృహపిండ నిర్ణయం జరిగింది మనుష్య స్థానంలో, దాని ఎడ్జెస్కి మనం కాలమ్స్ అనేటువంటివి వేస్తున్నాం. ఇక్కడ ఎడ్జెస్కి చాలామంది అక్కడే కాలమ్స్ కనుక పెడితే, అంటే మీరు మనుష్య స్థానానికి ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటుందిగా డయాగనల్గా లైన్లు గీసినప్పుడు, అంటే నైరుతి నుండి ఈశాన్యానికి, ఆగ్నేయ నుండి వాయువ్యానికి మనం డయాగనల్ లైన్ కొట్టినప్పుడు ఆ యొక్క బాక్సెస్ దగ్గర ఈ లైన్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటుందిగా, ఆ ఇంటర్సెక్షన్ పాయింట్సే వాస్తు పురుష మర్మస్థానాలు. పొరపాటున కూడా అక్కడ పిల్లర్స్ రాకూడదు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా వాస్తు పురుష నాభిస్థానం, తూర్పు వైపు నుండి మొత్తం డైమెన్షన్లో 3వ వంతు, అదేవిధంగా ఉత్తరం వైపు నుండి మొత్తం డైమెన్షన్లో 3వ వంతు వచ్చినటువంటి ఆ యొక్క స్థానంలో మధ్యలో వాస్తు పురుష నాభిస్థానం ఉంటుంది. అంటే ఆ ఒక్క డివిజన్లో ఎప్పుడైతే మనం 1/3 1/3 తీసుకున్నామో ఆ యొక్క పర్టికులర్ డివిజన్లో వాస్తు పురుష నాభిస్థానం ఉండి అక్కడ శంఖువు అనేటువంటిది మనం స్థాపన చేయాలి. శంకుస్థాపన ఎప్పుడైతే చేశామో నివాస స్థలానికి గృహయోగ్యత ఫలస్థిత్యర్థం, అంటే గృహం కట్టుకోవటానికి అనువైనదిగా ఆ స్థలము టర్న్ అవుతుంది, అప్పుడే మనం ఆ యొక్క స్థలంలో గృహారంభం అనేటువంటిది చేయాలి, అంటే గృహ నిర్మాణము ఆరంభం, గృహ నిర్మాణము అనేటువంటిది మనం స్టార్ట్ చేయాలి. మొట్టమొదటిగా బోరు వేసుకుని తర్వాత గృహ నిర్మాణం, మార్కింగ్ చేసుకుని ముగ్గు పోసుకొని ఎక్కడ ప్లింత్ బీమ్స్ రావాలి, ఎక్కడ కాలమ్స్ రావాలి, ఇవన్నీ కూడా నిర్ణయం చేసుకొని మాత్రమే మనం ఇంటి ఆచ్ఛేదన ఏర్పాటు చేసి లోపల గోడలు క్షేత్రపదం నిర్ణయం అనేటువంటిది జరగాలి.
ఇవన్నీ చేస్తేనే ఆ ఇంటికి గృహబలం. కాబట్టి వాస్తు పురుష మర్మస్థానాలు ఐడెంటిఫై చేయాలి. 32 ఎంట్రన్సెస్ అంటే 32 ఎంట్రన్సెస్, ఒక స్థలానికి 32 ఎంట్రన్సెస్ ఉన్నాయి. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పశ్చిమ వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం, అదేవిధంగా తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం, ఈ నాలుగు అధిష్టాన దేవతలు అక్కడ ఎంట్రీస్ పెట్టుకోవచ్చు. మిగతావన్నీ కూడా అంటే ఉత్తర వాయువ్యం, పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి, తూర్పు ఆగ్నేయం, అదేవిధంగా వాయువ్యము, నైరుతి, ఆగ్నేయము, అదేవిధంగా ఈశాన్యం, ఇక్కడ ఉండేటువంటి స్థానాలన్నీ కూడా అధమ స్థానాలు. పొరపాటున కూడా అక్కడ ఎంట్రీస్ పెట్టకూడదు. ఈశాన్యంలో ఎంట్రీ అసలు పెట్టకూడదు. ఇక్కడ ఈశాన్యంలో ఎంట్రీ పెట్టుకోవాలి కదండి అని చెప్పేసి చాలామందికి అపోవ. ఈశాన్యం అంటే తూర్పు ఈశాన్యమా, ఉత్తర ఈశాన్యమా? తూర్పు ఈశాన్యం అయితే తూర్పు రాజవీధి ఉండాలి, ఉత్తర ఈశాన్యం అయితే ఉత్తర రాజవీధి ఉండాలి. ప్రతి 22 డిగ్రీల 50 నిమిషాలకి ఒక డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అవన్నీ మార్క్ చేసుకోవాలి ఆటోకాడ్లో. ఆటోకాడ్లో మనం అన్నీ కూడా మార్క్ చేసుకుని రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ చేసుకుని వాస్తుపురుష మండలం పెట్టుకుని, వాస్తుపురుష నాభిస్థానాలు పెట్టుకుని, మర్మస్థానాలు పెట్టుకుని, అదేవిధంగా కంప్లీట్గా ఎక్కడెక్కడ ఏ దేవతలు ఏ ఎంట్రన్స్ అనేటువంటిది పూర్తిగా అవగాహన తెలుసుకొని ఆటోకాడ్లో మాత్రమే మనం చేయగలం. పెన్సిల్ స్కెచెస్తో మనం ఏం చేయలేము. క్యాలిక్యులేషన్ కుదరదు. మాన్యువల్గా ఆటోకాడ్లోనే మనం ఆ యొక్క ప్లానింగ్ అనేటువంటిది చేసి ఎక్కడ పిల్లర్స్ వెయ్యాలి అనేటువంటిది చూసుకోవాలి. అందుకే ఆటోకాడ్లో ప్లానింగ్ అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా 100కి 100% అద్భుతంగా డైమెన్షన్స్తో మనం చేయటానికి అనుకువగా ఉంటుంది. కాబట్టి ప్లానింగ్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక ఇంటి ప్లాన్ చేయటం అంటే అంత ఆషామాషి కాదు. ఆ ప్లానింగ్ అనేటువంటిది ఆయం కట్టాలి, క్షేత్రపథం నిర్ణయించాలి, మూలలు వికర్ణం లేకుండా చూసుకోవాలి, మూల శూలం లేకుండా చూసుకోవాలి, దిగ్మూలం లేకుండా చూసుకోవాలి, వేదదోషాలు లేకుండా చూసుకోవాలి, ఘాతక దోషాలు లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా చేసుకుని ప్రవేశ ద్వారాలు ఎక్కడో ఐడెంటిఫై చేసి అక్కడ అదృష్ట దేవతల దగ్గర మనం ప్రవేశ ద్వారాలు పెట్టాలి, ఉపద్వారాలు పెట్టాలి. అది కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవేశ ద్వారాలు పెడితే కుదరదు. అది శాస్త్ర సమ్మతంగా 5:9 రేషియోలో ఉండగా ఉండేటట్లుగా మనం ఆ యొక్క ప్రవేశ ద్వారాలు పెట్టాలి. అన్నీ కూడా ఒకే పాడులో ఉండాలి, ఎక్కడ పాడు తప్పకూడదు. ఈ అంశాలన్నింటినీ కూడా చూసుకొని మాత్రమే మనం పిల్లర్స్ డిజైనింగ్, పిల్లర్ కూడా ఎంత ఉండాలి, ఎక్కడ పెట్టాలి, ఏ విధంగా లైనింగ్ చేసుకోవాలి, ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, రూప్ బీమ్స్ ఎక్కడ రావాలి. రూప్ బీమ్స్ కొంతమంది హాల్లో మొత్తం బయట కనపడుతూ ఉంటాయి, దాని కింద మనం పడుకోలేము, దాని మీద మనం కూర్చోలేము. ఇవన్నీ కూడా ఘాతక దోషాలు. ఆ రూప్ బీమ్స్ మనం ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క గృహ నిర్మాణానికి సంబంధించింది. అందుకే పిల్లర్ డిజైన్ అనేటువంటిది చేసుకునేటప్పుడు చాలా జాగరూకత వహించి అత్యద్భుతంగా ఎక్కడా కూడా మధ్యలో పిల్లర్స్ రాకుండా, పిల్లర్ వచ్చి ప్రవేశ ద్వారాల్లో పడకుండా, మనుష్య స్థానం ఎజ్జుల్లో అంటే మళ్ళీ అవి మర్మస్థానాలు, పొరపాటున కూడా అక్కడ లేకుండా పిల్లర్ డిజైనింగ్ అనేటువంటిది నిర్ణయించుకొని ఆటోకాడ్లో చేసుకొని ఆ గృహము అనేటువంటిది ఆచేతన అద్భుతంగా ఆ క్షేత్రపదం నిర్ణయించి సర్వవిధ శ్రేయోదాయకంగా నిర్మించుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.